అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వస్తున్నాడు. ట్రంప్ ఈజ్ ఎ వెరీ బిగ్ సేల్స్ మ్యాన్. ఆయన ఎక్కడ పోయినా అమెరికన్ ఇంట్రెస్ట్లను, అమెరికా వ్యాపార ఇంట్రెస్ట్లను, ఆర్థిక ఇంట్రెస్ట్లను పర్ఫెక్ట్గా సేల్ చేసుకుంటాడు. ఇప్పుడు అమెరికా ప్రధానమైన డిమాండ్ భారతదేశంతో ఒక పరిమితమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి అని. వాస్తవంగా మోడీ అమెరికా వెళ్ళినప్పుడు, హౌడీ మోడీ ఈవెంట్ జరిగినప్పుడు అప్పుడే ఈ ట్రేడ్ డీల్ కుదురుతుంది అని చాలా స్పెక్యులేషన్ వచ్చింది, చర్చలు జరిగాయి. కానీ కొన్ని ఏరియాస్ ఆఫ్ డిసగ్రీమెంట్ అలాగే ఉండిపోవడం వల్ల, అంటే విభేదాలు తొలగకపోవడం వల్ల ఆ రోజు అగ్రిమెంట్ కుదరలేదు. ఇప్పుడు ట్రంప్ భారతదేశం వస్తున్న సందర్భంగా ఈ లిమిటెడ్ ట్రేడ్ డీల్, అంటే పరిమితమైన వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు అని అంటున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది ట్రంప్కు చాలా ఫేవరెట్ హార్లీ డావిడ్సన్. ఈ హార్లీ డావిడ్సన్ మోటార్ సైకిల్స్ పైన భారతదేశం భారీగా సుంకాలు వేస్తోంది, అందుకే ఇండియా ఇస్ ఎ టారిఫ్ కింగ్ అని కూడా ట్రంప్ ప్రకటించాడు. బహుశా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ పైన సుంకాలు గణనీయంగా తగ్గించే అంశం ఈ వాణిజ్య ఒప్పందంలో ఉండవచ్చు. దీనివల్ల మనకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ వల్ల మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏమీ పెద్దగా దెబ్బతింటుంది అనుకోను, ఎందుకంటే అవి ఎంతమంది కొనగలుగుతారు, చాలా కాస్ట్లీ కనుక. ఇండియాలో అమ్ముడుపోయేది ఎంత? వెల్, ట్రంప్కి ఒక సింబాలిక్గా కనబడచ్చు, ఇట్స్ మోర్ ఎ సింబాలిజం. అందువల్ల వాటిపైన కన్సెషన్స్ డ్యూటీస్ తగ్గిస్తే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఒక మేజర్ ప్రమాదం ఈ వాణిజ్య ఒప్పందంలో ఉండబోతోంది అనేది కథనాలు వస్తున్నాయి. చూడాలి మనం, ఒకవేళ ఈ వార్తా కథనాలు నిజమైతే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ ప్రజల జీవనోపాధికి ఒక తీవ్రమైన ప్రమాదం ముంచుకొస్తుంది. అమెరికా ఏమడుగుతుందంటే ఇండియన్ డైరీ మార్కెట్లోకి, ఇండియన్ పౌల్ట్రీ మార్కెట్లోకి మమ్మల్ని ఎలా చేయాలి అని అడుగుతోంది. వాస్తవంగా మన దేశమే పాల ఉత్పత్తిలో ప్రపంచంలో లీడర్. వీఆర్ వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. 8 కోట్ల కుటుంబాలు, అందులో అత్యధికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలు, మహిళలు ఈ పాల ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్నారు. సో ఈ పాల ఉత్పత్తి రంగంలోకి అమెరికా ఎంటర్ అయ్యి మా పాల ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకుంటాం, మాకు అవకాశాలు కల్పించండి, సో డ్యూటీస్ తగ్గించండి అని డిమాండ్ చేస్తున్నాయి. ఇది భారత ప్రభుత్వం ఒప్పుకుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే చాలా తీవ్రమైన ప్రమాదం భారతదేశ ప్రజలపైన పడుతుంది, ఎందుకంటే అమెరికాలో డైరీ ఇండస్ట్రీ హైలీ సబ్సిడైజ్, పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తారు. ఒక దశలో, ఇప్పుడు కరెక్ట్ లెక్కలు నా దగ్గర లేవు, వాజ్పేయి ప్రధానిగా ఉన్న టైంలో ఫైనాన్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ ఒక మాట చెప్పాడు, దెర్ ఈజ్ ఏ సబ్సిడీ ఆఫ్ $2 పర్ కౌ పర్ డే అని. రోజుకు ఒక ఆవు పైన $2 సబ్సిడీ ఉందని. ఇప్పుడు అది మరి $3 అయిందా, $4 అయిందా తెలియదు, కానీ డెఫినెట్గా అమెరికన్ డైరీ సెక్టార్ ఇస్ హైలీ సబ్సిడైజ్. సో ఆటోమేటిక్గా వాటి డైలీ సబ్సిడైజ్ కాదు, హైలీ మెకనైజ్డ్ కూడా. సో యంత్రాలతో చేసేటువంటి పని. సో దీనివల్ల, దాంతోపాటు ప్రొడక్టివిటీ ఆఫ్ అమెరికన్ మిల్క్ ఎనిమల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాటికి కెమికల్ డైట్ ఇస్తారు, రకరకాల ఇస్తారు కనుక. సో దాంతో ఆటోమేటిక్గా అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ బాగా చౌకగా ఉంటాయి మన డైరీ ప్రొడక్ట్స్ కన్నా. దీనివల్ల భారతదేశంలో పాల రైతులు ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తుంది. 8 కోట్ల మంది జీవనోపాధిపైన ఇది ప్రభావం పడుతుంది, ఇంకా ఆర్థిక మాంద్యం పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి ఒప్పుకుంటున్నారు, ఒప్పుకున్నారని కూడా వస్తుంది. ఒక 5% ఏదో డ్యూటీ వేసి నామినల్గా అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ని ఎలో చేసడానికి ఇండియా ఒప్పుకుంది అని అంటున్నారు. ఇక దీంతో పాటు ఒక మేజర్ సమస్య పౌల్ట్రీ ఇండస్ట్రీ. పౌల్ట్రీ ఇండస్ట్రీ భారతదేశంలో సుమారు 100,000 కోట్ల వ్యాపారం అనే అంచనా. సో ఇట్స్ ఎ మ్యాసివ్ సెక్టార్ ఇండియాలో. దీనికి కూడా సుమారు 40 లక్షల మంది ఇందులో ఉపాధి పొందుతున్నారని అంచనా. సో ఈ పౌల్ట్రీ ప్రొడక్ట్స్లోకి కూడా భారత్ అమెరికా ఎంటర్ కావాలని ఇప్పటికి పెద్ద ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే 2007లో ఈ బర్డ్ ఫ్లూ అవకాశంగా తీసుకొని అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికా నుంచి చికెన్ లెగ్స్ దిగుమతుల్ని నిషేధించింది. దీనిపై మీకు ఈనాళ్ళలో కూడా పెద్ద వార్త వచ్చింది మొదటి పేజీలో, ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్.
అంటే న్యూస్ గుడ్ న్యూస్ కాదు, ఆ వార్త చాలా అలా ప్రచురించడం మంచిది అంటున్నాడు. వార్త మంచిది కాదు, చాలా చెడు వార్త, కానీ చాలా ప్రాముఖ్యత ఇచ్చి మంచి పని చేశారని నా ఉద్దేశం. సో ఈ అమెరికాలో ఏంటంటే చికెన్ తినే అలవాట్లలో ఒక చేంజ్ ఉంది, లెగ్స్ తినరని. సో వాళ్ళు చికెన్ బ్రెస్ట్ తింటారు అని. సో ఈ లెగ్స్ తినకపోవడం వల్ల అవి వేస్ట్ అయిపోతున్నాయి. సో ఈ వేస్ట్ ఏం చేయాలి, ఏం చేయాలి అన్నప్పుడు అవి పెద్ద టన్నుల కొద్దీ, వేల లక్షల టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయట. దీన్ని డెవలపింగ్ కంట్రీస్ మార్కెట్లకు వదిలేయాలి. అంటే పశ్చిమ దేశాలు చేసే పనిది. ఇప్పుడు నెదర్లాండ్స్ ఉంది, నెదర్లాండ్స్ ఇస్ ఎ వెరీ బిగ్ మిల్క్ ప్రొడ్యూసర్, పాల ఉత్పత్తి చేస్తుంది. అక్కడ ఆవులకు కెమికల్ డైట్ ఇచ్చి పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో కూడా అదే ప్రమాదం. ఈ అంటే మటన్ అంటే మాంసపు వ్యర్థాలని అంటే మటన్ వేస్ట్ను ఈ ఆవులకు తినిపించి వాటి నుంచి పాల ఉత్పత్తి పెంచుతారు, ఆ పాలు మన దేశానికి పంపిస్తారు. సో ఇట్స్ వెరీ టాక్సిక్, మనకు మన అలవాట్లకు విరుద్ధం. మన దేశంలో ఆవులకు మాంసం తినిపించాం కదా, ఆవును చాలా పరమ పవిత్రంగా పూజిస్తాను. ఆవు గురించి రోజు పవిత్రత గురించి చెప్పేవాళ్ళు ఇవాళ అమెరికాలో అపవిత్రమైన ఆవుల పాలను ఇక్కడికి ఎలో చేస్తారో అని అంటున్నారు. అది ఎలో చేస్తే ఏంటో చూడాలి మనం. ఇక్కడ ఆవుల అభిమానులు అందరూ ఏమవుతారు, ఏం మాట్లాడతారో చూడాలి. ఆవు మీదనే ప్రేమనా, మీకు దేని మీద ప్రేమ కూడా అర్థమవుతుంది దీన్ని బట్టి. సో ఈ నెదర్లాండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆవు పేడల నుంచి అవసరమైన గ్యాస్ తీసేస్తారు. తీసేసి ఆ వేస్ట్ పేడను భారతదేశానికి డెవలపింగ్ కంట్రీ పంపిస్తారు. దీనికి ఒక ప్రొడక్ట్ పేరు కూడా పెట్టారు, ఎన్విరో డంగ్ అని. గుజరాత్లోని పోర్ట్లోకి ఇవి ప్రతి రెగ్యులర్గా మనకు వచ్చి పడుతుంటాయి ఇంపోర్ట్. సో అమెరికా కూడా ఈ చికెన్ లెగ్స్ వేస్ట్ అవుతున్నాయి కనుక వీటికి భారతదేశంలోను ఇతర దేశాల్లో మార్కెట్ కొరకు చూస్తున్నాయి. 2007లో భారతదేశం ఈ బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అసలు పౌల్ట్రీ ప్రొడక్ట్స్, అమెరికా నుంచి వచ్చే పౌల్ట్రీ ప్రొడక్ట్స్ పైన దిగుమతుల పైన నిషేధం విధించింది. ఎందుకంటే మన దేశంలోనే అడ్డగోలుగా పౌల్ట్రీ ప్రొడక్షన్ ఉంది, మిల్క్ ప్రొడక్షన్ ఉంది, ఇంకా అమెరికా వచ్చి ఏం చేస్తాయని. దీనిపై అమెరికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వెళ్ళింది. 2014లో డబ్ల్యూటీఓ అమెరికాకే అనుకూలంగా తీర్పు చెప్పింది. అయినా మనం అమలు చేయలే. 2017 వరకు మోడీ ప్రభుత్వం కూడా రెసిస్ట్ చేసింది. కానీ 2017లో మోడీ ప్రభుత్వం ఈ డబ్ల్యూటీఓ ఆదేశాల ప్రకారము ఈ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఇండియాలో ఎలో చేశారు. ఎలో చేశారు కానీ ఒక 100% ట్యాక్స్ ఉంది. దీంతో అమెరికన్ చికెన్ లెగ్స్ వచ్చినా మన కోడి కాళ్ళతో అమెరికా కోడి కాళ్ళు పోటీ పడలేక చతికిలా పడతాయి. అంటే మన కోడి కాళ్ళు చీప్ ఉంటాయి, అందువల్ల అమెరికా కోడి కాళ్ళకి ఇక డిమాండ్ ఏమీ ఉండదు. ఇప్పుడు ట్రంప్ వాదన ఏంటంటే ఆ 100% డ్యూటీని 25% తగ్గించండి 10% అంటున్నారు. భారత ప్రభుత్వము 25% తగ్గించడానికి ఒప్పుకుంది అని అంటున్నారు. సో ఇదే జరిగితే చాలా ప్రమాదం. ఇంకా 10% తగ్గిస్తే ఇంకెక్కువ ప్రమాదం. ఎందుకు ప్రమాదము అంటే అమెరికాలో మరి వాళ్ళు ఎందుకు తింటలేరు? దేర్ షుడ్ బి సమ్ రీజన్ ఫర్ ఇట్. ఒక వార్త ఏంటంటే కాళ్ళకు ఇంజెక్షన్లు ఇస్తారు అందుకే కాళ్ళు తినరు అని. మన రియల్లీ వీ డోంట్ నో. బట్ ఏదైనా మన దేశంలో కోళ్ళు ఉన్నాయి, కోళ్ళకు కాళ్ళు ఉన్నాయి, కోడి కాళ్ళు మన కోడి కాళ్ళు మనకు రుచిగానే ఉంటాయి. అమెరికా కోళ్ళు ఎందుకు, ఆ కోడి కాళ్ళు ఎందుకు, ఆ కోడి కాళ్ళ కొరకు మనము కాళ్ళ మీద పడడం ఎందుకు ఆలోచించాలి కదా. సో మన పౌల్ట్రీ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున దెబ్బతింటుంది, దీనిపై ఆధారపడేటువంటి సాధారణ గ్రామీణ ప్రజానీకం దెబ్బతింటుంది. అందువల్ల ఈ ట్రంప్ వస్తున్న సందర్భంగా పౌల్ట్రీ అండ్ డైరీ సెక్టార్లో కనుక ఒప్పందం, వాణిజ్య ఒప్పందం కుదిరితే, ట్రేడ్ డీల్ కుదిరితే అది పరిమితమని చెప్పినా కూడా భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఇది అపరిమితమైన ప్రభావం, అన్లిమిటెడ్ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల ట్రంప్ వస్తున్నాడు, ఆ కేమ్ చో ట్రంప్ అని మనం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నాం. కానీ ట్రంప్ ఏమి చేసిపోతాడు, మోడీ మన ప్రధానమంత్రి మోడీని మన ప్రభుత్వాన్ని ఏం ఒప్పించిపోతాడు అనే ఆందోళన మాత్రం మనకి ఇవాళ చాలా ఎక్కువ ఉంది. నిజంగా చెప్పాలంటే కేమ్ చో ట్రంప్ అనదు, కేమ్ చో ఇండియా అనాలి. అవర్ యు ఇండియా, ట్రంప్ వస్తున్నాడు, భారతదేశం ఎలా ఉండవచ్చు అనే ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది.